భూమి మీద వర్షం ఆకాశం నుంచి నేల మీద పడుతుందన్న సంగతి అందరికీ తెలుసు, కానీ చంద్రుడి మీద మాత్రం అలా కాదు. ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూడండి. దాదాపుగా ప్రతి మనిషికి ఈ బ్రహ్మాండం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తప్పకుండా ఉంటుంది. అలాగే శాస్త్రవేత్తలు చంద్రుడి గురించి, అలాగే అంగారకుడు అంటే మార్స్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సైంటిస్టులు కూడా ఈ బ్రహ్మాండంలో భూమి కాకుండా ఇంకేదైనా గ్రహం మీద మనుషులు జీవించడానికి సాధ్యమవుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అక్టోబర్ 22, 2008 సంవత్సరంలో మన భారతదేశం నుండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఒక స్పేస్ క్రాఫ్ట్ ను మూన్ మీదకి పంపించడం జరిగింది. ఆ స్పేస్ క్రాఫ్ట్ పేరే చంద్రయాన్-1. ఇది మన భారతదేశంలో ఎంతో గర్వించే విషయం. ఎందుకంటే ఈ చంద్రయాన్-1 చంద్రుడి మీద ల్యాండ్ అవ్వగానే ఎలాంటి విషయాన్ని కనిపెట్టిందంటే ఆ విషయాన్ని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అక్టోబర్ 22, 2008 ఈరోజు మన భారతదేశానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఇదే రోజు మన సొంత టెక్నాలజీతో చంద్రుడి మీదకి చంద్రయాన్-1 పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఇతర దేశాల వాళ్ళు మన భారతదేశం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టారు. అయితే దీనికంటే ముందు భారతదేశానికి స్పేస్ గురించి ఎలాంటి అనుభవం లేదు. కానీ మొదటి ప్రయత్నంలోనే ఎంతో సక్సెస్ఫుల్గా స్పేస్ క్రాఫ్ట్ని చంద్రుడి మీద ల్యాండ్ అయింది. అలా భారతదేశం చంద్రుడి మీద ల్యాండ్ అయిన 4వ దేశంగా సక్సెస్ను పొందింది. అయితే చంద్రయాన్-1 ఎలాంటి విషయాన్ని కనిపెట్టిందంటే ఇండియా దేనికి తక్కువ కాదని నిరూపించింది. అయితే ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏంటంటే చంద్రుడి మీద ల్యాండ్ అయ్యి సైంటిఫిక్ విషయాలను తెలుసుకోవడమే ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే సైంటిస్టులు ఈ స్పేస్ క్రాఫ్ట్లో అన్ని శాటిలైట్స్ని కూడా పెట్టారు. ఎందుకంటే చంద్రుడి సర్ఫేస్ని ఢీ కొట్టకుండా ఫ్యూచర్లో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం కోసం. కానీ ఇప్పుడు తెలుసుకోబోయే విషయం గురించి ఎవరికీ తెలియదు. అదేంటి అంటే స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిని ఢీ కొట్టడంతో తెలిసిన విషయం ఏంటంటే అక్కడ కూడా నీరు ఉందని, అలాగే అక్కడ వర్షం కూడా పడుతుంది అని. కానీ ఈ విషయం గురించి 50 సంవత్సరాలలో ఇతర ఏ దేశాలు కూడా కనిపెట్టలేదు. 1960లో స్పేస్ ఏజెన్సీ అయిన నాసా అన్నిటికంటే ముందు స్పేస్లోకి మనుషుల్ని పంపించే ప్రయత్నం చేస్తుంది. ఆ తరువాత 1969లో అపోలో మూన్ మిషన్ ద్వారా మనిషి చంద్రుడి పైన మొదటి కాలు పెట్టారు. కానీ ఈ విషయం నిజమా లేదా నాసా క్రియేట్ చేసిన ఒక అబద్ధమా అనేది ఎవరికీ తెలియదు. 1969 నుంచి 1972 వరకు నాసా 5 సార్లు మనుషుల్ని చంద్రుడి మీదకు పంపింది. 5 సార్లు చంద్రుడి మీదకి మనుషుల్ని పంపించినప్పటికీ అక్కడ నీటి ఛాయలు ఉన్నాయని ప్రూవ్ చేయలేకపోయింది. వాళ్ళు అన్నిసార్లు వెళ్ళినప్పటికీ చంద్రుడి మీద నీరు ఉండవచ్చు అనే విషయాన్ని చెబుతున్నారు, కానీ ఖచ్చితంగా నీరు ఉందనే విషయం మాత్రం చెప్పడం లేదు. అయితే నాసా అపోలో మిషన్ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది, కానీ చంద్రుడి గురించి స్పెషల్గా ఏమీ కనిపెట్టలేకపోయింది. కానీ ఇండియన్ స్పేస్ ఏజెన్సీ అయిన ఇస్రో 2008లో సొంత స్పేస్ క్రాఫ్ట్ చంద్రయాన్-1 లాంచ్ చేసింది. 2008 14 నవంబర్ చంద్రుడి సౌత్ పోల్లో క్రాష్ ల్యాండింగ్ అయింది. దీనివల్ల చంద్రుడి పైన విపరీతమైన ధూళి ఏర్పడింది. చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్లోని ఒక ఇన్స్ట్రుమెంట్, దాని ద్వారా చంద్రుడి మీద ఉన్న మినరల్స్ గురించి మ్యాపింగ్ చేయడం జరిగింది. దీని ద్వారా తెలిసిన విషయం ఏంటంటే చంద్రుడి దగ్గర ఉన్న 2 పోల్స్ దగ్గర నీటి ఛాయలు ఉన్నాయని. దీనితో ప్రపంచ దేశాలు అన్ని ఇండియా వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది. ఎందుకంటే ఇస్రో ఎలాంటి పని చేసి నిరూపించిందంటే దాన్ని నాసా కూడా సాధించలేకపోయింది. మొదట నాసా ఇస్రో కనిపెట్టిన దాన్ని నమ్మలేకపోయింది. దీనితో నాసా 2009లో లూనార్ స్పేస్ ఆర్బిటర్ ద్వారా చంద్రుడి సర్ఫేస్ పైన మ్యాపింగ్ చేసింది. ఆ మ్యాపింగ్ ద్వారా చంద్రుడి పైన నీరు ఉందని కన్ఫర్మ్ చేసింది. నీరు అనేది మనిషి జీవనానికి ఎంతో ముఖ్యమైనదని మనందరికీ బాగా తెలుసు. అంతరిక్షంలో నీటి విలువ 1 డైమండ్ విలువ కంటే ఎక్కువ. ఆ తర్వాత 2013లో నాసా ఇంకొక మిషన్ని ఆన్ చేసింది. ఈ మిషన్ ప్రత్యేకత ఏంటంటే చంద్రుడి మీద ఉన్న వాయుమండలాన్ని అధ్యయనం చేయడం. ఈ అధ్యయనంలో తెలిసిన విషయం ఏంటంటే అసలు వాయుమండలం లేని ప్రదేశంలో నీటి ఛాయలు ఉన్నాయని తెలిసింది. అయితే సైంటిస్టులందరికీ ఒక సందేహం వచ్చింది, వాయుమండలమే లేని ప్రదేశంలో నీటి చెమ్మలు ఎలా వచ్చాయి, పైగా ఆకాశంలో ఎలాంటి మబ్బులు కూడా లేవు. ఇది సైంటిస్టులకు ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అయితే ఫ్రెండ్స్, మనందరికీ ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. అదేమిటి అంటే తోకచుక్క వెళ్తున్నప్పుడు దాని వెనకాల పెద్ద తోక ఉంటుంది. ఆ తోక అనేది ధూళి మరియు చిన్న చిన్న పార్టికల్స్ వల్ల ఫామ్ అవుతుంది. ఏదైనా తోకచుక్క మన భూమి వాతావరణంలోకి వెళ్తున్నప్పుడు అది పూర్తిగా అంతమవుతుంది. దీన్ని సాధారణ భాషలో డెస్ట్రాయ్ స్టార్ అని కూడా పిలుస్తారు. ఈ విధంగానే ఏదైనా తోకచుక్క చంద్రుడికి దగ్గరగా వెళ్తున్నప్పుడు అక్కడ ఎలాంటి వాతావరణం లేనందున అవి చాలా సింపుల్గా చంద్రుడిని ఢీ కొట్టేస్తాయి. చంద్రుడి కింద ఉన్న నీరు
తోకచుక్క ఎక్కువ ఎనర్జీతో అతివేగంతో ఢీ కొట్టడంతో చంద్రుడి కింద ఉన్న నీరు అతివేగంతో సర్ఫేస్ పైకి వస్తుంది. చంద్రుడి మీద గ్రావిటీ ఉండదు. వేగంగా వచ్చే నీరు ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. దీనినే నాసా చంద్రుడి మీద అబ్జర్వ్ చేసింది. దీనివల్ల సైంటిస్టులకు చంద్రుడి మీద వర్షం పడుతుంది అనిపించింది. ఇక్కడ నీరు ఆకాశం నుంచి నేల మీద కాకుండా నేల నుంచి ఆకాశం వైపుగా వెళ్తుంది. ఇందువల్ల తెలిసిన విషయం ఏంటంటే చంద్రుడి మీద నీరు పూర్తిగా ఉందని, చంద్రుడి మీద నీరు 3 ఇంచుల నుంచి 10 అడుగుల వరకు ఉంటుందని. కానీ ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే చంద్రుడి పైన నీరు అనేది చాలా తక్కువగా ఉంది. దీని గురించి ఇంకా వివరంగా చెప్పాలంటే చంద్రుడి మీద ఒక గ్లాస్ నీటిని తీయాలంటే 900 కేజీల మట్టిని తవ్వాల్సి ఉంటుంది. చంద్రుడి మీద నీరు ఉన్నప్పటికీ దాని సర్ఫేస్ మాత్రం చాలా డ్రైగా ఉంటుంది. ఇంకా చంద్రుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం కోసం కొంతమంది సైంటిస్టులు ఎన్నో రీసెర్చ్లు చేస్తున్నారు. అయితే మనందరికీ బాగా గుర్తుంది కదా, ఇస్రో చంద్రయాన్ 3ని లాంచ్ చేసి భారతదేశంలో ఒక చరిత్రను సృష్టించింది. అయితే ఇస్రో చంద్రయాన్ 4ని కూడా త్వరలో లాంచ్ చేయబోతుంది. ఈ ప్రయత్నంతో కూడా ఇస్రో మరోసారి అద్భుతం చేయబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక మీకు అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.